నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని నియోజకవర్గం పరిధిలో చేస్తున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి గంగుల ఎమ్మెల్యే అయిన నాటి నుంచి జిల్లాలో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని దోచుకున్నారని ప్రజలే బాహాటంగా చెబుతున్నారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆ కుటుంబానికి పెద్ద పేరు ఉంది నలభై ఏళ్ల రాజకీయం ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది ఆయన వీరికి మరో పేరు కూడా ఉంది పదవి వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో ఉండరని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించిన గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలో భూములు ఇసుక బెల్ట్ షాపులు నకిలీ మద్యం మైనింగ్ ఇలా అన్ని రకాల దందాలు మొదలుపెట్టారు ఎమ్మెల్యే కాకముందు ఆర్థికంగా ఇబ్బంది పడిన గంగుల కుటుంబం గెలిచాక కోట్లకు పడగలెత్తారు రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవని ప్రభుత్వం చెబుతోంది కానీ ఆళ్ళగడ్డలో మాత్రం ఎమ్మెల్యే కనుసన్నల్లో బెల్ట్ షాపులు వెలిశాయి ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి మద్యం తెచ్చి బెల్ట్ షాపుల్లో అక్రమంగా అధిక ధరలకు తమ అనుచరులతో అమ్మిస్తున్నారు ప్రతి షాప్ నుంచి నెలకు పదిహేను లక్షల రూపాయలు వసూళ్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి తను సొంత ఊరిలోనే అక్రమంగా మద్యాన్ని తయారు చేయించి అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎక్కడ కొండలు కనిపిస్తే ఆ కొండలను పిండి చేసి అమ్ముకోవటం ఎమ్మెల్యే కుటుంబానికి పరిపాటిగా మారింది ప్రభుత్వ అనుమతులతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా భారీ యంత్రం తీసుకువచ్చి కొండలను పిండి చేసి ఒక్కో టిప్పర్పై తొమ్మిది నుంచి పన్నెండు వేల రూపాయల వరకు వసూలు చేసేవారు చెరువులు ఢీకొట్టి భూముల్లో రైతులతో ఒప్పందం చేసుకొని అనుమతులు తీసుకోకుండా చెరువు మట్టిని ఒక్కో ట్రాక్టర్ నుంచి ఎనిమిది వేల రూపాయలు వసూలు చేసేవారు ఈ నాలుగున్నరేళ్లలో కేవలం మైనింగ్లోనే ఎంత సంపాదించారో ఊహించుకోవచ్చు నియోజకవర్గంలో నిరుద్యోగులు మోసం చేసి లక్షలు గడించారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షలు కొట్టేశారు విద్యుత్ సబ్స్టేషన్ లో ఉద్యోగాల పేరు చెప్పి పది నుంచి పద్నాలుగు లక్షల వరకు వసూలు చేశారు అంగన్వాడీ పోస్టుల పేరుతో లక్ష నుంచి రెండు లక్షలు సూపర్వైజర్ పోస్టుల కోసం ఐదు లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి డబ్బులు తీసుకున్నాక ఎమ్మెల్యే ముఖం చాటేసినా ఆయనపై ఫిర్యాదు చేయడానికి మాత్రం బాధితులు భయపడి ముందుకు రావటం లేదు ఇలా ఎమ్మెల్యే పదవిని అడ్డు చేయాల్సిన పనులన్నీ చేసేసి మళ్లీ తననే గెలిపించాలని గంగుల అభ్యర్థించడం విడ్డూరంగా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు మరి ప్రజలు గంగుల మాయలో పడతారా లేక ఓటుతో బుద్ధి చెప్తారా లేదా అన్నది జూన్ నాలుగవ తేదీన తేలుతుంది